हेलो ऑल, वेलकम टू माय सेशन। सो ई रोजु మీకు వన్ అకాడమీ వాళ్ళు చాలా నీట్ ర్యాంకర్స్ ని ప్రొడ్యూస్ చేశారు వీళ్ళు. సో ఫార్ ఇదే ఎగ్జాంపుల్స్ మనకి 692, 705, 700 ఇంకా చాలా మంది ర్యాంకర్స్ ఉన్నారు. సో ఇవి ఫ్యూ ఎగ్జాంపుల్స్. అన్ అకాడమీ మనకి ఎక్స్టెన్సివ్ ప్రోగ్రామ్స్ ఇస్తుంది అండ్ చాలా డిఫరెంట్ డిఫరెంట్ ప్రోగ్రామ్స్, అంటే క్లాస్ 11 వాళ్ళకి, క్లాస్ 12 వాళ్ళకి, క్లాస్ 13 ఇంకా క్లాస్ 9-10 నుంచి నీట్ ప్రోగ్రామ్స్ ని ప్రొవైడ్ చేస్తుంది. ఇప్పుడైతే సోఫార్ యునిక్ అన్ అకాడమీ ఇంటెలిజెంట్ క్వెస్ట్ అనే దాన్ని ప్రొవైడ్ చేస్తుంది. టాపిక్ వైజ్ డిపిపిస్ వస్తాయి, అంటే డైలీ టెస్ట్ మనకి 30 మినిట్స్ పాటు 30 క్వశ్చన్స్. సో మీరు ఫ్రీగా ఎన్రోల్ చేసుకోవచ్చు. ఎన్రోల్ చేసుకోవాలంటే నా కోడ్ ఇవ్వండి, GSS03, అండ్ స్టార్టింగ్ మనకి నవంబర్ 8 నుంచి స్టార్ట్ అవుతుంది ఇది, ఎవ్రీ మండే టు థర్స్డే. అండ్ ఇప్పుడు సోఫార్ అన్ అకాడమీలో అయితే ప్లస్ సెషన్స్, ఐకానిక్ సెషన్స్, దానికి కూడా మీరు ఎన్రోల్ చేసుకోవచ్చు. అండ్ వాళ్ళు మీకు ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కూడా ఇస్తారు. సో దీనికి ప్రోడక్ట్, దీనికి కోడ్ వచ్చి GSS03. సో దట్ ఈస్ మై రెఫరల్ కోడ్. ఇంకా మీరు అన్ అకాడమీలో సోఫార్ ప్లస్ ఇంకా ఐకానిక్ సెషన్స్ లో బ్యాచెస్ స్టార్ట్ అయ్యాయి, ఆల్ఫా లీడర్స్ అని. సో నీ డ్రీమ్ టీమ్ బ్యాచ్, ఇంకా పినాకిల్ బ్యాచ్, జూనైల్ బ్యాచ్, సో ఇలా రకరకాల బ్యాచెస్ అయితే సోఫార్ ఇప్పుడు స్టార్ట్ అయ్యాయి. 10th నవంబర్ నుంచి అయితే సంథింగ్ 3 బ్యాచెస్ ఉన్నాయి. మీకు ఏ బ్యాచ్ కావాలో మీరే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇంకా ప్లస్ అండ్ ఐకానిక్ సెషన్స్ వల్ల మీకు చాలా ఎక్స్టెన్సివ్ బెనిఫిట్స్ ఉంటాయి. సో ఫర్ ఈ రోజు మన టాపిక్ అయితే ద స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ నర్వస్ సిస్టమ్, అంటే న్యూరాన్ గురించి అనమాట, సింపుల్ గా చెప్పాలంటే. సో ఈ న్యూరాన్ లో ఎంటైర్ గా న్యూరాన్ కు ఒక స్పెషాలిటీ ఉంది. సో ఫర్ న్యూరాన్ లో మనకి ద లాంగెస్ట్ సెల్ ఇన్ ద బయోస్పియర్ వచ్చి న్యూరాన్. సో ఇంతకంటే పొడుగ్గా ఏ సెల్ ఉండదు. మీరు చూస్తే ఇదంతా ఎంటైర్ గా ఒక సెల్. సో ఇక్కడ మళ్ళీ స్క్వాన్ సెల్స్, ఇవి వేరే సెల్స్, కానీ ఈ డెండ్రైట్స్ నుంచి ఆక్సాన్ టెర్మినల్ వరకు ఎంటైర్ గా ఒక సెల్. సో ఫస్ట్ ఆక్సాన్ ఎలా చదవాలంటే, ఎలా గుర్తుపెట్టుకోవాలంటే మీరు పార్ట్స్, ఫస్ట్ ఓవరాల్ గా పార్ట్స్ గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ట్రీ లాగా బ్రాంచెస్ ఉండేదాన్ని డెండ్రైట్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎలా గుర్తుపెట్టుకోవాలో చెప్తాను. డెండ్రాలజీ, డెండ్రాలజీ అంటే స్టడీ ఆఫ్ ట్రీస్. సో డెండ్రైట్స్ అనే పదం అక్కడి నుంచే వచ్చింది. డెండ్రో అంటే ట్రీ అని అర్థం. మీరు చూస్తే ఇది ట్రీ లానే ఉంటుంది కాబట్టి ఆ పేరు పెట్టారు డెండ్రైట్స్ అని. సో ఈ డెండ్రైట్స్ నుంచి ఇంపల్స్ ఎక్కడికి వెళ్తుంది అంటే సెల్ బాడీకి వెళ్తుంది. సో ఈ పార్ట్కి మాత్రమే మనకి సపరేట్ గా 3 టెర్మినాలజీస్ ఉన్నాయి, సైటాన్, సెల్ బాడీ, పెరికారియాన్. సో సైటాన్ అంటే ఇది మెయిన్ సెల్ కాబట్టి, సెల్ బాడీ కాబట్టి. ఇంకా ఎందుకు దీనికి పెరికారియాన్ అని పేరు పెట్టారంటే, పెరి అంటే సూపర్ఫిషియల్ అని, సో పెరి అంటే పైన, సరౌండింగ్ అని. సో పైన దీనికి ఇక్కడ న్యూక్లియస్ ఉంది కాబట్టి, ఎంటైర్ సెల్ లో సెంటర్ లో కాకుండా పెరిఫెరల్ లో న్యూక్లియస్ ఉంది కాబట్టి పెరికారియాన్ అని పేరు పెట్టారు. సో దాని తర్వాత ఇక్కడ మీకు కనిపించే సన్న సన్న గ్రాన్యూల్స్ ని నిసల్ గ్రాన్యూల్స్ అంటాం. నిసల్ గ్రాన్యూల్స్ యాక్చువల్ గా దీని యొక్క క్యారెక్టరిస్టిక్ ఫ్యూచర్. మనకి న్యూరాన్ యొక్క క్యారెక్టరిస్టిక్ ఫ్యూచర్ ఏదన్నా ఉంది అంటే అది నిసల్ గ్రాన్యూల్సే. సో దాని తర్వాత ఇక్కడ కనిపించేది యాక్సాన్ హిల్లాక్ ఇది. ఈ యాక్సాన్ హిల్లాక్ లో మనకి నిసల్ గ్రాన్యూల్స్ ఉండవు. సో ఫార్ ప్రీవియస్ గా కూడా చాలా సార్లు ఈ క్వశ్చన్ అడిగారు, యాక్సాన్ హిల్లాక్ లో నిసల్ గ్రాన్యూల్స్ ఉండవు. అసలు ఈ నిసల్ గ్రాన్యూల్స్ అంటే ఏంటి అని అడిగారు. అసలు ఈ నిసల్ గ్రాన్యూల్స్ అంటే ఏంటంటే, ఇవి ట్రైగాయిడ్ బాడీస్, అంటే ట్రయాంగిల్ లాగా ఉంటాయి, ప్లస్ అవి నథింగ్ బట్ రైబోసోమ్స్ అంతే. సో ప్రోటీన్ సింథసిస్ కి హెల్ప్ అయ్యే రైబోసోమ్స్. సో ఈ తర్వాత ఇక్కడ లాంగెస్ట్ పార్ట్ వచ్చి యాక్సాన్. సో ఇంపల్స్ మనకి సెల్ బాడీ నుంచి టువర్డ్స్ యాక్సాన్ వెళ్తుంది. సో ఇదే లాంగెస్ట్ అనమాట. కొన్ని దగ్గర ఫ్యూ సెంటీమీటర్స్ దగ్గర నుంచి మీటర్స్ వరకు ఎక్స్టెండ్ అవ్వగలిగే యాక్సాన్. ఇంకా న్యూరాన్స్ లో, నర్వ్స్ లో మెయిన్ పార్ట్ యాక్సానే. సో ఈ యాక్సాన్ లో మనకి నిసల్ గ్రాన్యూల్స్ ఏమి ఉండవు, న్యూక్లియోప్లాజం రన్ అవుతూ ఉంటుంది. సో ఇంకొకటి, ఈ సెల్ నర్వ్స్ కి ఉండే మెంబ్రెయిన్ ని న్యూరోలెమ్మా అంటాం. తర్వాత ఈ సైటోప్లాజం ని న్యూరోప్లాజం అంటారు. తర్వాత ఇక్కడ కనిపించే దాన్ని మైలిన్ షీట్స్ అంటాం. సో 1, 2, 3, 4, 5 ఈ పిక్చర్ లో 5 మైలిన్ షీట్స్ ఉన్నాయి. ఈ మైలిన్ షీట్ అంటే ఏం లేదు, మనకి ఫ్యాట్ కవరింగ్ అనమాట. ఆ ఫ్యాట్ కవరింగ్ ఎలా అంటే ఒక సెల్ ద్వారా వస్తుంది. సో ఈ సెల్ ఇలా వ్రాప్ అయిపోయి ఉంటుంది ఈ యాక్సాన్ చుట్టూ. సో ఒక్కొక్క సెల్ ఒక్కొక్క మైలిన్ షీట్ ని ఫామ్ చేస్తాయి. అది మైలిన్ షీట్ ని ఫామ్ చేసే సెల్ ని మనం స్క్వాన్ సెల్ అంటాం. ఒక రబ్బర్ బ్యాండ్ కానీ ఒక పోల్ కి చుడితే ఎలా ఉంటుందో అలానే ఉంటుంది మైలినేషన్ అంటే. సో మనకి నార్మల్ గా నర్వ్స్ ని మైలినేటెడ్, అన్మైలినేటెడ్ న్యూరాన్స్ గా సపరేట్ చేశారు.
మైలిన్ షీట్ ఉంటే అది మైలినేటెడ్ న్యూరాన్స్, మైలిన్ షీట్ లేకపోతే అది అన్మైలినేటెడ్ న్యూరాన్. కానీ స్క్వాన్ సెల్స్ అయితే రెండిట్లోనూ ఉంటాయి, కానీ మైలిన్ మైలినేటెడ్ న్యూరాన్స్ లో మాత్రమే మైలిన్ ని ప్రొడ్యూస్ చేస్తుంది, అంటే ఫ్యాట్ డిపాజిషన్ ని ప్రొడ్యూస్ చేస్తుంది, అన్మైలినేటెడ్ న్యూరాన్స్ లో ప్రొడ్యూస్ చేయదు. సో ఇవన్నీ కూడా సెల్సే, 1, 2, 3, 4, 5 సెల్స్ ఉన్నాయి మనకి. సో ఈ స్క్వాన్ సెల్సే మైలినేషన్ కి రెస్పాన్సిబుల్. అసలు మైలినేషన్ ఎందుకు అంటే ఇన్సులేషన్ కోసం. మనకి కాపర్ వైరే కన్సిడర్ చేసుకుందాం. సో కాపర్ వైర్ లో మనకి ఎలక్ట్రిసిటీ ఫ్లో అవుతూ ఉంటుంది. సో ఎలక్ట్రిసిటీని కంట్రోల్ చేయడానికి మనకి పైన ఒక ప్లాస్టిక్ ఇన్సులేటర్ ఉంటుంది. ఆ ప్లాస్టిక్ ఇన్సులేటర్ ఏంటంటే కరెంట్ బయటకు ఫ్లో అవ్వకుండా హెల్ప్ చేస్తుంది. సేమ్ ఇది కూడా అలానే కరెంట్ బయటకు ఫ్లో అవ్వకుండా హెల్ప్ చేస్తుంది. సో యూజువల్గా ఇంకొక పాయింట్ ఏంటంటే, సో మనకి మైలినేటెడ్ న్యూరాన్స్కి అన్మైలినేటెడ్ న్యూరాన్స్కి మెయిన్ డిఫరెన్స్ స్పీడ్. సో మైలినేటెడ్ న్యూరాన్స్ చాలా స్పీడ్గా ఉంటాయి అన్మైలినేటెడ్ న్యూరాన్స్ కంటే కూడా. అండ్ మనకి ఇక్కడ కనిపించేది మైలినేటెడ్ న్యూరాన్, ఇది చాలా ఫాస్టెస్ట్ న్యూరాన్. ఇవి బ్రెయిన్లోను స్పైనల్ కార్డ్లోనూ ఉంటాయి. అన్మైలినేటెడ్ న్యూరాన్స్ అయితే పారాసింపాథెటిక్ నర్వస్ సిస్టంలోను పెరిఫరల్ నర్వస్ సిస్టంలోనూ ఉంటాయి, సారీ ఆటోనామిక్ నర్వస్ సిస్టంలోను పెరిఫరల్ నర్వస్ సిస్టంలోను. కొంచెం స్లోగా ఉంటుంది కండక్షన్. అండ్ ఇది ఎక్సాన్. దాని తర్వాత ఇక్కడ కనిపించే వాటిని నోట్స్ ఆఫ్ రాన్వియర్ అంటారు. ఎక్కడైతే మైలిన్ షీట్తో కవర్ అవ్వలేదో వాటిని నోట్స్ ఆఫ్ రాన్వియర్. సో రాన్వియర్ అనే సైంటిస్ట్ దాన్ని డిస్కవర్ చేశారు కాబట్టి ఆన్ బిహాఫ్ ఆఫ్ హిమ్ రాన్వియర్ పేరు ఇచ్చారు. సో సో ఫార్ నెక్స్ట్ మనకి ఈ కనిపించేది నర్వ్ ఆక్సాన్ టర్మినల్స్. సో ఈ ఆక్సాన్ టర్మినల్స్ ఇంకొక న్యూరాన్తో కనెక్ట్ అయితే దాన్ని సినాప్స్ అంటాం. సినాప్స్ అంటే కనెక్షన్ బిట్వీన్ న్యూరాన్ టు న్యూరాన్. అలా కాకుండా ఈ ఆక్సాన్ టర్మినల్ కానీ మజిల్ దగ్గర ఎండ్ అయితే దాన్ని మనం న్యూరోమస్కులర్ జంక్షన్, ఎన్ఎంజే, న్యూరోమస్కులర్ జంక్షన్ అని చెప్తారు. సో ఎన్ఎంజే అంటే వచ్చి ద కనెక్షన్ బిట్వీన్ ద నర్వ్ టర్మినల్ ఇంకా మజిల్. అలా కాకుండా సినాప్స్ అంటే ద కనెక్షన్ బిట్వీన్ నర్వ్ టు నర్వ్. ఇది సినాప్టిక్ నాబ్ ఇలా ఎక్స్టెండ్ అయింది కాబట్టి. సో నెక్స్ట్ కమింగ్ వీడియోస్లో మీకు సినాప్స్ గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ నోట్కి నోట్కి మధ్య ఉండే గ్యాప్ని మనం ఇంటర్ నోడ్ అంటాం. అండ్ ఇంకా సోఫార్ న్యూరాన్కి ఒక స్పెషాలిటీ ఉంది, న్యూరాన్స్ ఎప్పుడూ రీజనరేట్ అవ్వవు. రీజనరేషన్ అనేది చాలా కష్టం ఒక న్యూరాన్కి. న్యూరాన్ కట్ అయితే మనకి జాయిన్ అవుతుందే కానీ కొత్త న్యూరాన్స్ అయితే ప్రొడ్యూస్ అవ్వడం చాలా కష్టం. అదే నర్వస్ సిస్టమ్కి మెయిన్ డ్రాబ్యాక్. మనకి ఎప్పుడైనా కానీ ఏదన్నా ఇంజురీ, హెడ్కి కానీ స్పైనల్ కార్డ్కి కానీ ఇంజురీ జరగకూడదనే అనుకోవాలి. ఎందుకంటే మనం ట్రాఫిక్, సారీ మనం రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ లో కూడా ఎప్పుడు కూడా హెల్మెట్ ఇంకా సీట్ బెల్ట్ ఉండే వాళ్ళు చాలా ప్రికాషన్స్ గా ఉంటారు. వాళ్ళే ఈజీగా ఎస్కేప్ అయిపోతారు ఈ ఇంజురీస్ వల్ల. ఎందుకంటే మనకి హెల్మెట్ వేసుకునేది మెయిన్, మనకి ఏ పార్ట్ లో డ్యామేజ్ అయినా మనం రిపేర్ చేయొచ్చు, ఎందుకంటే దానికి రీజనరేషన్ కెపాసిటీ ఉంటుంది. కానీ ఎక్సెప్ట్ బ్రెయిన్ గానీ ఏమన్నా అయితే న్యూరాన్స్ కి రీజనరేషన్ కెపాసిటీ లేదు. మనకి ఫర్ ఎగ్జాంపుల్ 1 బిలియన్ ఆఫ్ న్యూరాన్స్ ఉంటే మనం చనిపోయేదాకా కూడా 1 బిలియన్ ఆఫ్ న్యూరాన్సే ఉంటాయి. సో ఎందుకంటే న్యూరాన్స్ నెంబర్ ఎప్పుడు ఫిక్స్డ్గానే ఉంటుంది, న్యూరాన్స్ నెంబర్ మారదు. ఆ నెంబర్ అనేది ఎందుకంటే రీజనరేషన్ కెపాసిటీ ఉండదు కాబట్టి. మజిల్ సెల్కి నర్వ్ సెల్కి రీజనరేషన్ కెపాసిటీ ఉండదు. సెల్ సైకిల్లో ఇవి G0 ఫేజ్నే వెళ్ళిపోయి అరెస్ట్ అయిపోయి ఉంటాయి, మేము ఇంకా డివైడ్ అవ్వము అని. చాలా రేర్, అసలు డివైడ్ అవ్వవు మోస్ట్లీ. కానీ న్యూరోగ్లియల్ సెల్స్ డివైడ్ అవుతాయి, కాబట్టే మనకి బ్రెయిన్ ట్యూమర్ ఇవన్నీ కూడా న్యూరాన్స్ వల్ల రావు, న్యూరోగ్లియల్ సెల్స్ వల్ల వస్తాయి. నర్వస్ సిస్టంలో రెండు రకాల సెల్స్ ఉంటాయి, న్యూరాన్స్ ఇంకా న్యూరోగ్లియల్ సెల్స్. ఇప్పుడు ఇక్కడ కనిపించే స్క్వాన్ సెల్స్ కూడా మీకు న్యూరోగ్లియల్ సెల్స్ కిందకు వస్తాయి. సో అంటే చాలా మందికి డౌట్ రావచ్చు, అసలు రీజనరేషన్ కెపాసిటీ లేనప్పుడు ట్యూమర్ ఎలా వస్తుంది అని. ట్యూమర్ న్యూరోగ్లియల్ సెల్స్ వల్ల వస్తుంది. సో అండ్ సో కాబట్టి మనం జర్నీ చేస్తున్నప్పుడు బైక్ మీద కానీ డ్రైవ్ చేస్తున్నప్పుడు కార్ ఆర్ బైక్ అయితే హెల్మెట్ ఖచ్చితంగా వేసుకోవాలంటారు. సో మన కోసం, ఎందుకంటే బ్రెయిన్కి కానీ ఎటువంటి డ్యామేజ్ జరిగితే సో లైఫ్ లాంగ్ డిజేబిలిటీతోనూ లేదా హ్యాండిక్యాప్డ్ కానీ బతకాలి కాబట్టి. ఇంకా కార్లో వెళ్ళేటప్పుడు సీట్ బెల్ట్ వచ్చి స్పైనల్ కార్డ్కి సపోర్ట్ కోసం, స్పైనల్ కార్డ్ ఇంజురీ జరిగినా అంతే, ఎందుకంటే అది కూడా నర్వస్ టిష్యూ కాబట్టి. సో ఈ రెండింటి మీద మనం చాలా ప్రికాషియస్గా ఉండాలి. ఇంకా సోఫార్ ఇది ఇన్ డీటెయిల్ న్యూరాన్ స్ట్రక్చర్ గురించి. ఈ న్యూరాన్ ఎప్పుడు కూడా మనం పిక్చర్ వేస్తూ ప్రాక్టీస్ చేస్తే చాలా ఈజీగా అర్థమవుతుంది. అండ్ దీని మీద క్వశ్చన్స్ కూడా చెప్పాను మీకు. అండ్ ఇంకొకటి, ఇంకొక రకమైన న్యూరాన్స్ కూడా ఉంటాయి, యూనిపోలార్ న్యూరాన్, బైపోలార్ న్యూరాన్, మల్టీపోలార్ న్యూరాన్ అని. యూనిపోలార్ న్యూరాన్కి వచ్చి
ఒకే ఒక సెల్ బాడీ ఉంటుంది, దాని నుంచి ఒకే ఒక ఎక్స్టెన్షన్ వచ్చి ఉంటుంది. సో యూజువల్ గా మనకి రెటీనా దగ్గర ఉండే న్యూరాన్స్ యూనిపోలార్ న్యూరాన్స్, దాని తర్వాత సారీ బైపోలార్ న్యూరాన్స్ రెటీనా దగ్గర ఉంటుంది. బైపోలార్ అంటే రెండు ఉంటాయి, సో ఒక సెల్ బాడీ నుంచి రెండు ఎక్స్టెన్షన్స్ వస్తే అది బైపోలార్ న్యూరాన్, అది రెటీనా దగ్గర ఉంటుంది. యూనిపోలార్ న్యూరాన్ లేదా ఎంబ్రియోనిక్ న్యూరాన్స్ అంటాం, అది ఎంబ్రియో గ్రో అయ్యేటప్పుడు బేబీలో చూడొచ్చు ఎంబ్రియోలో. అండ్ దాని తర్వాత ఇది మీకు ఇక్కడ కనిపించే పిక్చర్ వచ్చి మల్టీపోలార్ న్యూరాన్స్. మీరు చూస్తే చాలా పోల్స్ ఉంటాయి, అంటే చాలా కనెక్షన్స్ ని ఏర్పాటు చేసుకోవచ్చు. 1, 2, 3, 4, 5, 6 చాలా చాలా కనెక్షన్స్, ఇక్కడ కూడా మళ్ళీ కనెక్షన్స్. ఇది మల్టీపోలార్ న్యూరాన్ మనం చూసే పిక్చర్స్. జనరల్ గా మీరు చూసే న్యూరాన్ పిక్చర్స్ అన్ని కూడా మల్టీపోలార్. మళ్ళీ మనం బైపోలార్ వచ్చి రెటీనాలో చూడొచ్చు, రెండే పోల్స్ ఉంటాయి, అంటే రెండే ఎక్స్టెన్షన్స్, ఒకటి ఫ్రంట్ కనెక్షన్ లేదా బ్యాక్ కనెక్షన్, అంతే, ఈ రెండు కనెక్షన్సే ఉంటాయి. ఇంకా యూనిపోలార్ న్యూరాన్స్ అయితే న్యూరాన్స్ గ్రో అయ్యేటప్పుడు డెవలప్ అయ్యేటప్పుడు చూడొచ్చు, అది ఓన్లీ ఎంబ్రియోనిక్ పీరియడ్ లోనే చూస్తాం. సో ఇది సోఫార్ ఇన్ డీటెయిల్ స్ట్రక్చర్ ఆఫ్ న్యూరాన్ గురించి. సో న్యూరాన్ని మనం స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ నర్వస్ సిస్టమ్ గా చెప్తాం. అండ్ ఇది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మనకి నర్వస్ సిస్టమ్ లో ఏ ఫంక్షన్ స్టార్ట్ అవ్వాలన్నా ఫస్ట్ ఇక్కడ నుంచే స్టార్ట్ అవ్వాలి కాబట్టి. ఓకే, మీకు ఇంకా ఈ టాపిక్ మీద డౌట్స్ ఉంటే నాకు కమెంట్ బాక్స్ లో పెట్టండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ సోఫార్ అనకాడమీతో మనం టైఅప్ లో ఉన్నాం కాబట్టి మీకు ఫ్రీ కంటెంట్ కూడా నా రెఫరల్ కోడ్ వాడి అన్లాక్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.